నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ స్పెషల్ డిస్కషన్. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారా త్వరలో అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీనికి కారణం ఏంటంటే, ఢిల్లీలో బీజేపీ నేతలు రాష్ట్రపతిని కలిసి ఒక మెమరాండాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పరిపాలన గాడి తప్పింది, అతను జైల్లో ఉంటూ కూడా రాజీనామా చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇది ప్రభుత్వం అంతా వ్యవస్థ గాడి తప్పింది అంటూ కొంత ఇన్ఫర్మేషన్తో మెమరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి హోంశాఖకు సిఫార్సు చేయడం జరిగింది. మరి ఇప్పుడు బాల్ కేంద్ర హోంశాఖ ఏం చేయబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, రాష్ట్రపతి పాలన విధిస్తారా లేకపోతే ఇంకేమైనా నిర్ణయం ఉంటుందా, ఎలాంటి నిర్ణయం, బాల్ అక్కడ ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, సాధ్యాసాధ్యాలంటే ఒకవేళ తీసుకుంటే గనక, అలాంటి నిర్ణయం తీసుకుంటే గనక పర్యవసానాలు ఎలా ఉండొచ్చు, ఎలా ఉండే అవకాశం ఉంది, లెట్స్ డిస్కస్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రసాద్ పేగేటి గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, ఏంటి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ఈ చర్చ నడుస్తోంది, సడన్గా ఏంటిది రాష్ట్రపతిని కలవడము, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ సిఫార్సు చేయడము, దాని వెంటనే రాష్ట్రపతి గారు కూడా స్వీకరించడము, దాన్ని హోమ్ మినిస్ట్రీకి పంపించడము, ఏంటి ఏం జరుగుతోంది ఢిల్లీలో, ఏం జరిగే అవకాశం ఉంది, మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? పాలిటిక్స్లో ఇంపార్టెంట్ అయినది టైమింగ్ పర్సెప్షన్. సో మనం ఇప్పుడు టైమింగ్ ఎందుకు ఇప్పుడు అనేది చూసుకోవాలి. ఇన్ని రోజుల నుంచి ఉంది కదా ఆయన దగ్గర, దగ్గర 4 నెలల నుంచి ఉన్నారు మన ఈయన జైల్లో, కానీ ఎందుకు ఇప్పుడే అనేది చూసుకోవాలన్నమాట. సో మొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక పక్క హర్యానా ఎలక్షన్స్ నడుస్తోంది. హర్యానా ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే వ్యవహారం, ఆ డిస్కషన్లు అవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నమాట. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ పొత్తు కుదిరితే వీళ్ళకి ఎలా ఫామ్ అవుతుందంటే, నెరేటివ్ ఇంత కరప్ట్ అయినా అంటే, దేశంలో ఎన్నడూ లేనటువంటి ఫస్ట్ టైం ఒక సీఎం రిజైన్ చేయకుండా జైల్లోనే ఉన్నాడనమాట గత 4 నెలల నుంచి. అంటే అసలు ఈ కరప్షన్ యాంటీ కరప్షన్ మూమెంట్గా పుట్టిన పార్టీ కరప్షన్ ఛార్జెస్ మీద ఆ సీఎం 4 నెలలు ఉంటే వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అది మెయిన్ నెరేటివ్ అనమాట అక్కడ చూడాల్సింది. ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే, మనీష్ సిసోడియా బయటకు వచ్చారు, సంజయ్ సింగ్ బయటకు వచ్చారు, వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చారు. అంటే వాళ్ళకు కూడా అంతర్గతంగా, సరే ఇతను జైల్లో ఉంటే మేము కూడా సీఎం అవుదాము, ఆ పక్కన వీళ్ళిద్దరు, ఇంకో పక్కన ఆతిషి, ఇంకో పక్కన కేజ్రీవాల్ గారు, శ్రీమతి గారు, సో ఇంతమంది సీఎం పదవి గురించి ఆశిస్తున్నారన్నమాట. సో అందుగురించి వీటిలన్నింటినీ ఎక్స్పోజ్ చేయడానికి బీజేపీ వాళ్ళు ఇదొక వ్యూహంగా 30 ఆగస్టున వాళ్ళు ప్రెసిడెంట్ గారికి ఈ ఉత్తరం సమర్పించారు. అంటే దాంట్లో వాళ్ళు మెయిన్ చెప్పింది ఏంటంటే, కేజ్రీవాల్ గారు గత 4 నెలల నుంచి జైల్లో ఉన్నారు, సో మధ్యలో క్యాంపెయినింగ్ అని కోర్టు వారు పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అటువంటి పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ అది వచ్చిన తర్వాత ఆయన జైల్లో ఉండడం చేత ఇంపార్టెంట్ పబ్లిక్ వెల్ఫేర్ ఇనిషియేటివ్లు ఏవైతే ఉన్నాయో, ఆయన సంతకం ఎక్కడైతే అవసరం ఉంటుందో అవన్నీ కుంటుపడ్డాయి. ఇక్కడ ఇప్పుడు వర్షాకాలంలో డెంగ్యూ వస్తుంది, ఇవన్నీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఈ గవర్నమెంట్ కుంటుపడింది. రెండు ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఒకటి, ఆర్ఓ ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేయలేకపోవడము. రెండోది, కాగ్ నివేదిక పైన స్పందించకపోవడం. ఈ రెండింటిని కూడా ఉదాహరణగా చూపిస్తూ, సో సంక్షోభం నెలకొంది, పరిపాలన గాడి తప్పింది అనేటువంటిది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటిది. అవును, ఇంకా కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్. ఇప్పుడు అన్ని యూనియన్ టెరిటరీ లా కాదు కదా ఢిల్లీ. ఢిల్లీ మనకి మన క్యాపిటల్ సిటీ, సో దానికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంది. అటువంటి సమయంలో ఇక్కడ చీఫ్ మినిస్టర్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ కుంటుపడితే దేశానికే ముప్పు కదా, సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కూడా. సో అందుగురించి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెటర్ సబ్మిట్ చేశారు. వాళ్ళు అక్కడ చూడటం వల్ల ఆవిడ ఏంటి వెంటనే తీసుకుని వెళ్ళి మన హోమ్ మినిస్ట్రీకి పంపించారు అనమాట. ఇప్పుడు హోమ్ మినిస్టర్ దాన్ని ఎగ్జామిన్ చేస్తారు, హోమ్ మినిస్ట్రీ వాళ్ళు.
దాంట్లో ఏమేం పాయింట్స్ ఉన్నాయి ఏంటి అనేది యాక్షన్ తీసుకోవడం. సరే వీళ్ళు ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే ఎలక్షన్ వచ్చే ఫిబ్రవరిలో ఉన్నాయి. అవును సో వీళ్ళేంటి, వీళ్ళు బ్యాక్ డోర్ ఎంట్రీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పే నెరేటివ్ ఎలా ఉందంటే బ్యాక్ డోర్ ఎంట్రీ నుంచి వీళ్ళు మా గవర్నమెంట్ పడేయాలని చూస్తున్నారు, ఇటువంటివి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది కాకుండా ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా ఢిల్లీలో. సో అందు గురించి వీటిలన్నిటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా గవర్నమెంట్ ఇక్కడ తొక్కేస్తున్నారు, బయటికి రానివ్వట్లేదు ఇవని చెప్తున్నారు. కానీ మెయిన్ చెప్పాలంటే ఎక్కువ ప్రెషర్లో ఉండేది ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ఎందుకంటే ఇంత కరప్షన్ ఛార్జెస్ వచ్చాయి, వాళ్ళు నలుగురు ఐదుగురు మినిస్టర్లు, ఇప్పుడే ఆయన పేరు ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఇమ్రాన్ అమానతుల్లా ఖాన్, అదే ఆయన ఆయన కూడా ఏదో మనీ లాండరింగ్ కేసులో కూడా ఇరుక్కున్నారు. ఇంతమంది కరప్షన్ ఛార్జెస్ ఉన్న వాళ్ళు అలా ఉండడంతో ఏమవుతుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో దానికి అసలు కాంగ్రెస్ లో ఉన్న ఓట్ బ్యాంకు, కొంతమంది న్యూట్రల్ గా ఉండే ఓట్ బ్యాంకు అంతా కలిపి మేము అవి చేస్తాం ఇవి చేస్తామని 2 టర్మ్స్ కన్సిక్యూటివ్ గా వచ్చిన వాళ్ళు మొత్తం అసలు మనకి ఆ రంగం అని ఒక సినిమా ఉంది చూడండి, జీవా జీవా, ఆ సినిమాలో ఎలా చూపించారో మొత్తం అలాగే A to Z ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ అరవింద్ కేజ్రీవాల్ ని చూస్తే అలాగే అనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు అసలు అరవింద్ కేజ్రీవాల్ అంటే ఏంటి, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అసలు యాంటీ కరప్షన్ అన్నా హజారే టైంలో అన్ని మూమెంట్లు ఉట్టి ఢిల్లీనే కాకుండా బెంగళూరు ముంబై ఈవెన్ హైదరాబాద్ లో కూడా అసలు చాలా పెద్ద పార్టీ అవుతుంది అలా అనుకున్నది. సో అసలు రాజకీయాలు అంటే అసహ్యం వచ్చే స్టేజ్ వాళ్ళు తీసుకొచ్చేసారు అనమాట. అంటే ఒకసారి నమ్మి మోసపోయారు అనుకోండి, జన్మలో నమ్మరు జనాలు. సో ఆ స్టేజ్ కి తీసుకొచ్చారు అంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా అలా మారిపోతుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మినిస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ గనక ప్రభుత్వం రద్దు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది? డెఫినెట్గా రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనా, లేకపోతే ఇంకేదైనా వేరే మార్గం ఏమైనా ఉందా, రాజ్యాంగ పరంగా వేరే మార్గం ఏమైనా ఉందా? ఇంత షార్ట్ పీరియడ్లో ఫిబ్రవరి షెడ్యూల్డ్ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో జరగాలి, ఇది ఆల్రెడీ సెప్టెంబర్ ఉన్న టైం చూస్తే తిప్పి కొడితే నా 6 మంత్స్, 4-5 to 6 మంత్స్ అంతే. ఇంత షార్ట్ టైంలో ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఏంటి ఆప్షన్, ఏంటి ఓన్లీ ప్రెసిడెంట్ రూల్ అయినా లేకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఈ ప్రెసిడెంట్ రూలే ఒకటే ఆప్షన్ అండి. కానీ అదేంటంటే యాక్చువల్ ఇంకోటి చూసుకోవాల్సింది, బహుశా మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమైనా ఇన్పుట్లు వచ్చి ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే ఈ రాహుల్ గాంధీ కానీ లేకపోతే మిగతా వివిధ నాయకులు మనం చూస్తున్న ఈ ఫార్మర్ లీడర్స్ ని ఈ US ఎంబసీ వాళ్ళు కలిసినవి, లేకపోతే ఇక్కడ మనకి హైదరాబాద్ లో ఓఐసీని కలిసినవి, ఇటువంటివి ఏవో ఇన్పుట్స్ వచ్చి ఉండొచ్చు. సో దాంతో ఏంటంటే ఇంకా లా అండ్ ఆర్డర్ బాగా టైట్ చేద్దాము, ఈ ఫార్మర్ అజిటేషన్స్ అవన్నిటి కూడా ఆ పేరు పెట్టుకుని దేశ వ్యతిరేక చర్యలు ఎవరైనా చేసే వాళ్ళకి లాస్ట్ టైం జరిగినప్పుడు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది అనమాట. సో వాళ్ళకి ఇంకా పవర్ ఏం లేకుండా ఉంటే సెంట్రల్ కంట్రోల్ ఉంటే అవన్నింటినీ అరికట్టచ్చు అనే ఇంకొక కోణంలో కూడా మనం ఆలోచించాలన్నమాట. సో అందు గురించి బహుశా ఇది కూడా ఇంకో కోణం అయిండొచ్చు. సో ఒకవేళ నా అంటే మామూలుగా అయితే ఒకవేళ ఎలక్షన్ 3-4 నెలలు ఉండే సమయంలో అయితే రాజకీయంగా ఎవరు అటువంటి నిర్ణయం తీసుకోరు, తీసుకోవడం అవకాశం తక్కువే, బట్ ఏమో చూడాలి. అంటే ఇంకా నేషనల్ సెక్యూరిటీ పరంగా ఏమైనా ఇంటెలిజెంట్ ఇన్పుట్స్ వస్తే కానీ దేశ హితం కోసము బీజేపీ లేకపోతే NDA ప్రభుత్వము ఈ ప్రెసిడెంట్ రూల్ పెట్టి వీళ్ళని నియంత్రించే వైపు ఏమైనా ఆలోచిస్తున్నారేమో తెలియదు. ఎందుకంటే మనం చూడాల్సింది గత నెలన్నర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ పెద్ద కమ్యూనికేషన్ ఏం లేదు మనం చూస్తూ ఉంటే. కానీ ఏం జరుగుతోంది అనేది మనకు తెలియట్లేదు. అదే ఒక విధంగా చెప్పాలంటే మోదీ గారి గవర్నమెంట్ గొప్పతనం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వదు. కానీ అలా లీక్ అవ్వకపోవడం చేత చాలా ఊహాగానాలకి తావిస్తుంది అనమాట. అందు గురించి అది ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా విశ్లేషించాలి, కొంచెం వేచి చూడాలి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ పక్క మనం హోమ్ మినిస్ట్రీ ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి, ఇంకో పక్కన డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా కొన్ని చెప్పారు, ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అని కూడా చెప్పారు అనమాట. సో వీళ్ళకి ఏమన్నా మరి స్పెసిఫిక్ ఇన్పుట్స్ వచ్చాయా ఏంటి అనేది కూడా మనం చూడాల్సింది.
ఇంకో కోణంలో అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దేశం ఒక రక్షణ పరంగా సురక్షితం, జనరల్ ఇక్కడ అజిటేషన్లు అటువంటివి ఏం కాకుండా, అదొకటి పొలిటికల్, ఒకటి ఇంకోటి లీగల్. సో లీగల్లీ కూడా ఏమైనా ఉందా అంటే, లీగల్లీ పెద్ద ఏం లేదు. ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ పెట్టారనుకోండి, వితిన్ 6 మంత్స్ ఆఫ్ ద టైం మనకి పార్లమెంట్ లో దాన్ని పాస్ చేయించాలన్నమాట. ఆ 6 మంత్స్ లో ఎలాగో ఎలక్షన్లే వస్తాయి. సో అందు గురించి అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు లీగల్లీ, కానీ పొలిటికల్లీ నేషనల్ సెక్యూరిటీ పరంగా చాలా ఉండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఒక నెరేటివ్ అనమాట, అంటే యాంటీ కరప్షన్ అని చెప్పే వాళ్ళందరూ కరప్షన్ వైపే వెళ్ళిపోతున్నారు అని చెప్పడం ఇంకొక నెరేటివ్. ఇక్కడ రెండు విషయాలు మీరు అన్నట్టుగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, చీపురుతో ఊట్ చేస్తామని నినాదం పట్టుకొని పవర్లోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజున అదే అవినీతి కోరల్లో ప్రభుత్వం నేరుగా పార్టీ అధ్యక్షుడే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనేది ఒకటి. మీరు అన్నట్టుగా అది ప్రజలు నమ్మి తిరస్కరిస్తే డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి చావదెబ్బ తప్పదు. సమ్టైమ్స్ ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే ఆరోపించడం మొదలుపెట్టారు, ఆతిషి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అందరూ కూడా, మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారు, మా ప్రభుత్వాన్ని దొడ్డిదారిని కూల్చేస్తున్నారు, డెమోక్రసీని చంపేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఆల్రెడీ సింపతీ కార్డు ప్లే చేస్తున్నారు. ఇట్ కెన్ గో దిస్ వే ఆర్ దట్ వే. ఒకటి, ప్రజలు ఈ ఇది కనుక మనం ముందు మాట్లాడుకున్న యాంగిల్లో అర్థం చేసుకుంటే డెఫినెట్గా ప్రభుత్వం పడిపోవాలి ఎన్నికల్లో, వాళ్ళకి చెంపదెబ్బ తప్పదు. అలా కాకుండా కనుక వెస్ట్ బెంగాల్లో లాగా, అఫ్కోర్స్ అక్కడ అసెంబ్లీ కాదనుకోండి, బట్ స్టిల్ వెస్ట్ బెంగాల్లో లాగా అయ్యో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి విధంగా ఒక సింపతీ యాంగిల్ వర్కౌట్ అయితే మాత్రం డెఫినెట్గా అగైన్ మళ్ళీ బీజేపీకి నష్టం తప్పదా అనే యాంగిల్ కూడా ఉంటుంది పొలిటికల్గా. ఏమంటారు అంటే, ఇప్పుడు పొలిటికల్లీ మీరు చూసుకుంటే అండి, ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు రెండు, జమ్మూ కాశ్మీర్లో ఒకటి ఉంది, హర్యానాలో ఉన్నాయి. వీటిలో రెండిట్లో హర్యానాలో కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంకా సరిగ్గా తెలియట్లేదు, కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ముందంజలో ఉండేటట్టు అయితే మనకు అనిపిస్తోంది కొంచెం. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీకి ఏం చేస్తుందంటే, కాంగ్రెస్ ఎక్కువ బలంగా కాకుండా, ఒకవేళ ఇప్పుడు మనం అన్ని రాష్ట్రాల ఎలక్షన్లు అవన్నీ చూసుకుంటే మైనారిటీ ఓట్లు అవన్నీ ఏవైతున్నాయో ఒకటే చోటు కన్సాలిడేట్ అవుతుంది. హిందూ ఓట్లు ఏమవుతుందంటే క్యాస్ట్ పరంగా చీలడము, లేకపోతే న్యూట్రల్ ఓట్స్ అటు ఇటు వెళ్ళడము అలా జరుగుతుంది అనమాట. సో కాంగ్రెస్ ఒకవేళ బీజేపీ బలపడకపోయినా పర్వాలేదు, కాంగ్రెస్ బలపడకుండా ఈ థర్డ్ ఫ్రంట్లో లేకపోతే అటు ఇటు ఉండే వాళ్ళ పార్టీలకు కూడా ఏమైనా బలోపేతం చేద్దామా అన్న ధోరణిలో కూడా మరి ఏమైనా పనిచేస్తున్నారేమో తెలియదు మరి అక్కడ. సో అందు గురించి అది ఇంకొక కోణం అయి ఉండొచ్చు. సరే ఒకవేళ కేజ్రీవాల్కి వచ్చినా సరే, సరే వాడికి సింపతి వస్తుంది, కాంగ్రెస్ రాకుండా ఉంటుంది, మొత్తం ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది అనుకోండి ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ బలోపేతం ఆ ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ కాంగ్రెస్ వైపే వెళ్ళొచ్చు కదా. సో అది అది ఇంకో కోణంలో అనమాట. కానీ మీరు ముఖ్యంగా చూసుకుంటే అండి, ఈ గత 10 సంవత్సరాల నుంచి పార్టీలు ఎవరైనా చూసుకుంటే అన్ని రీజనల్ పార్టీలు ఒక మూడే మూడు అంశాల మీద డిపెండ్ అయ్యాయి ఫండింగ్, పార్టీ ఫండింగ్లకి. ఒకటి లిక్కరు, ఇంకోటి ల్యాండ్ మాఫియా, మూడోది వచ్చేసరికి ఏంటంటే డ్రగ్స్. డ్రగ్స్ విషయంలోనే చాలా డ్రగ్స్ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది అన్ని చోట్ల. ఆల్ రైట్ ప్రసాద్ గారు, చూద్దాం, ఎందుకంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరిగిపోతుందో. నేషనల్ సెక్యూరిటీని సంబంధించి ఏమైనా థ్రెట్ ఉందా ఏదైనా కూడా, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ. మనం మేబీ ఒక 2-3 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందేమో. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ జాయినింగ్ అస్. ఢిల్లీలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా, రాష్ట్రపతి పాలన విధిస్తారా, ఒకవేళ అలా విధిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి, బీజేపీకి అది ఏ మేరకు ప్లస్ అవుతుంది, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఢిల్లీ ప్రజలు. ఎందుకంటే ఫిబ్రవరి 2025 వచ్చే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయి కాబట్టి అది డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ సింపతీ కార్డు ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఆ రాష్ట్రపతి పాలన విధిస్తే డెఫినెట్గా అవకాశం ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ అన్ HTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.